కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పెద్దలు దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలపై జీవన్ రెడ్డితో చర్చించారు. జీవన్ రెడ్డి సూచనలను గౌరవిస్తామని, జగిత్యాల జిల్లాలో పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఎప్పటికీ ఉంటుందన్నారు. జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి సూచించిన సూచనలను అధిష్టానం పరిగణలోకి తీసుకుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక తన సూచనలు అధిష్టానం గౌరవించిందని, పార్టీలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానంపైనే ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి జీ, ఆర్ మినిస్టర్ శ్రీధర్ బాబుజీ, ఆర్ లక్ష్మణ్ జీ, ఆర్ ఎమ్మెల్యే, వి ఆల్ కేమ్, అండ్ ఆల్సో జీవన్ రెడ్డి సన్, వి ఆల్ కేమ్ టు మీట్ కేసీ వేణుగోపాల్ జీ, ద జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఏఐసిసి. अब कुछ दिन पहले जो बातें आप लोग अभी पूछा, कुछ दिन पहले बीआरएस से कुछ एमएलएज हमारे पार्टी में ज्वाइन किया है, जीवन रेड्डी जी के कॉन्स्टिट्यूएंसी से भी, जगतियाल से भी बीआरएस एमएलए ज्वाइन किया है. कैडर में थोड़ा हलचली मच गई थी कि बीआरएस और कांग्रेस एक साथ कैसे रहेंगे. जीवन रेड्डी जी हमारे बहुत रिस्पेक्टेड सीनियर लीडर है, बहुत लॉयल लीडर है, जो पार्टी के साथ बुरे समय से, बुरे वक्त में भी डट के खड़े रहे और लड़ते रहे तेलंगाना के हर इशू पे, तेलंगाना के हित के लिए. तो जीवन रेड्डी जैसे सीनियर लीडर का थोड़ा स्वाभिमान में आघात हुआ था, इसीलिए हम लोग साथ ले आए जनरल सेक्रेटरी केसी जी से बात किया, और केसी जी साफ साफ ये बता दिए कि हमारे सीनियर लीडर का स्वाभिमान पर आघात नहीं होना चाहिए, he should be given proper respect. और मैं भी उनको साथ में लेके यही कह रही हूँ कि कैडर्स के को भी संभालना हमारा काम है, पार्टी का काम है, हम लोग साथ रहेंगे और मिलके चलेंगे, और जीवन जी भी साथ ही है और साथ ही रहेंगे. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన మరి పార్టీ కార్యకర్తలు నాయకులు, పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు పడతా ఉన్న పడిన మనస్తాపానికి, వారికి సంబంధించిన అనేక అంశాలను కూడా అధిష్టానానికి వారు చెప్పటం, కార్యకర్తల నాయకుల మనోభావాలను మనం కాపాడాలని, అనేక 10 సంవత్సరాల కాల హేమలో వారు పడిన పాటలు కానీ వారి ఇబ్బందులను కూడా మనమందరం గమనించాలని వారు స్పష్టంగా అధిష్టానానికి తెలియజేయటం, అధిష్టానం కూడా తప్పకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన సలహాలు సూచనలు మేరకు ఆ జిల్లాకు సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి కూడా పార్టీ పటిష్టకు సంబంధించి వారి సలహా సూచనల మేరకే ముందుకు నడవటం జరిగే కార్యక్రమంలో ముందుంటామని వారు చెప్పడం జరిగింది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అంటే వాస్తవాలను ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి నివేదించే విధంగా వారు రావాలని కోరటం, మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రి బెర్రి అట్లాగడ్లు, లక్ష్మణ్ కుమార్ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తొమ్మిది శాసనసభ్యులు ఈరోజు వేణుగోపాల్ గారికి కలవడం జరిగింది. అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదైతుందో, కొంత మాకు స్థానికంగా మనస్తాపానికి గురి కావటం, మావేదిని గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా నిధి ఇస్తుందో, భవిష్యత్తులో ఏ పరిస్థితులు కూడా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించడం, వారి యొక్క ఇంట్రెస్ట్